నమస్కారం సార్ నా ముందు కూర్చునే అర్హత కూడా నీకు లేదు కానీ ఏం చేయను ఆడపిల్లను కన్నానే కూర్చో కూర్చో గౌరవం గల మా కుటుంబాన్ని రోడ్డు కి చల్లర పెట్టావుగా ఇప్పుడు ఇంకేం మిగిలిందని ఇంత దూరం వచ్చావు మీరు ఎదురు చూడండి ఒకటి అడుగుదామని ఇక్కడికి వచ్చాను ఏమిటి నా ప్రాణాల మీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే సుధనిచ్చి పెళ్లి చేయమని అడుగుదామని వచ్చాను మీ చెల్లెలి గారి అబ్బాయి సురేష్ సుధని మనసారా ప్రేమిస్తున్నాడు ఆ అబ్బాయికి సుధనిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను కానీ సుధ నువ్వే కావాలని పట్టుబడుతోంది రాత్రి పగళ్ళు ఒళ్ళు మరిచి తాగిపడుండే నన్ను మళ్ళీ మనిషిని చేసిన గొప్పదనం సుధకే దక్కుతుంది సుధ లాంటి పిల్ల నూటికో కోటికో ఒక్కతే ఉంటుందండి తనకి నేను ఇచ్చిన చనువు తన పట్ల చూపుతున్న అభిమానాన్ని అపార్థం చేసుకుని సుధ ప్రేమ అనుకుంది శంకర్ నువ్వు అనేది నిజమైతే అమ్మాయి బ్రతికి ఏమైపోతుంది సుధ చదువుకున్న పిల్ల మంచి చెడు తెలిసింది మీరే మెల్లగా చెప్పి చూడండి ఆ మనోస్థైర్యం నాకు లేదు శంకర్ అది నాకు వదిలిపెట్టండి సుధను పెళ్లి కొంపించడం నా బాధ్యత నాకెందుకో ఇది జరిగే పని కాదనిపిస్తోంది కొంచెం కష్టమే సుధ నూరేళ్ల జీవితం బాగుండాలని మనం ఆశపడితే మనం కష్టపడక తప్పదు నేను అమ్మాయిని పెళ్లి కొప్పించే వరకు సురేషే పెళ్లి కొడుకని సుధకి మాత్రం చెప్పకండి నేను వస్తానండి మిస్టర్ శంకర్ నేను మిమ్మల్ని అపార్థం చేసుకుని ఇంత మంచి మనసున్న మీతో అసభ్యంగా ప్రవర్తించాను ఐఎమ్ సారీ మీరున్న పరిస్థితిలో నేనున్నా మీలాగే ప్రవర్తించేవాడిని ఫర్గెట్ ఇట్ నేను వస్తానండి